నమస్కారం అండి, నా పేరు సుధాకర్. నేను ఈరోజు మీకు ఒక కొత్త లెసన్ని చెప్పబోతున్నాను. ఏంటంటే, జనరల్గా మనము వెబ్సైట్స్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్ చేస్తుంటాము. ఆన్లైన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఆఫ్లైన్గా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అవ్వచ్చు, షార్ట్ చేసుకోవడం అవ్వచ్చు, మన పనిని పూర్తి చేసుకోవడం అనేది ఇన్ జనరల్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో భాగంగా మనము కొన్ని కొన్నిసార్లు టైం అనేది పెరుగుతూ పోతుంటుంది, కొన్ని కొన్నిసార్లు చాలా తక్కువ వ్యవధిలోనే మనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధమైన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని వెబ్సైట్స్ ద్వారా మనము జనరల్గా చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే గూగుల్ క్రోమ్, రెండవది మొజిల్లా ఫైర్ ఫ్యాక్స్, అండ్ మూడవదిగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఈ విధమైన వెబ్సైట్స్ ద్వారా మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటాము. ఓకే, సో ఈ విధమైన వెబ్సైట్స్ ద్వారా మనం ఎప్పుడైతే డేటాను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తుంటామో మనకు షార్ట్కట్ కీస్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. ఓకే, సో ఏ విధమైన షార్ట్కట్ కీస్ యూస్ చేస్తే మనం తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశము. ఓకే, సో ఇక్కడ నేను నా సిస్టంలో నేను గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో గూగుల్ క్రోమ్ని నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏ విధమైన కీస్ అనేది మనకు అవసరం అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో ఒక ఇక్కడ మనము ఆరు రకాలైనటువంటి ఆప్షన్ని చూడబోతున్నాం. సో మొదటగా ఏంటంటే న్యూ, అంటే ఒక కొత్త ట్యాబ్ను ఓపెన్ ఎలా చేయాలి గూగుల్ క్రోమ్లో అనేటువంటి ఆప్షన్ ఇక్కడ చూస్తాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే డీఫాల్ట్గా మనకు ఒక కొత్త ట్యాబ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, న్యూ ట్యాబ్. సో నేను దీన్ని ఒక కొత్త ట్యాబ్ను, అంటే అదనంగా కావాల్సినటువంటి ఒక కొత్త ట్యాబ్ను తీసుకోవాలనుకుంటున్నాను. ఏం చేస్తాను, జనరల్గా ఇక్కడ నుండి ప్లస్ సింబల్ మీద నేను కర్సర్ జరిపినాను. సో ఇక్కడ మౌస్లో టచ్ చేయగానే నాకు ఒక కొత్త ట్యాబ్ అనేది ఏర్పడిందన్నమాట. సో ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే ఒక కొత్త ట్యాబ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం వర్క్ను స్పీడ్గా చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇది ఒక అదనపు భారంగా భావిస్తూ ఉంటాం. సో వీటిని మనం షార్ట్కట్ కీ ద్వారా కూడా ఒక కొత్త ట్యాబ్ని ఓపెన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫైట్ క్లబ్ అని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఫైట్ క్లబ్ అని ఓపెన్ చేసిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఓపెన్ అయింది. సో నేను ఇప్పుడు ఒక కొత్త ట్యాబ్ని ఫాస్ట్గా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు పైకి వెళ్ళేసి అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అంత ఓపిక టైం లేనప్పుడు ఏం చేస్తామంటే మనము కంట్రోల్ టీ, అంటే మరొక కొత్త ట్యాబ్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. ఓకే, కంట్రోల్ టీ, ఇటువంటి ఆప్షన్ ద్వారా మనం ఒక కొత్త ట్యాబ్ను ఓపెన్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్లోజ్. సో క్లోజ్ అనేది ఏ విధంగా చేయవచ్చు, ఇప్పుడు నేను ఏదైతే న్యూ ట్యాబ్ అని ఇక్కడ నాకు చూపిస్తుందో దీన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇది అవసరం లేదు అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, జనరల్గా రైట్ క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, క్లోజ్ అనేటువంటి ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను, అంటే అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. తర్వాత ఈ ఆప్షన్ను కూడా నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో మనం అక్కడికి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చి క్లోజ్ అనేటువంటి ఆప్షన్ నేను క్లిక్ చేయాలంటే ఇట్స్ ఏ టైం వేస్ట్. సో అలాంటి నేను ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ ట్యాబ్ను క్లోజ్ చేయాలనుకుంటున్నాను, కంట్రోల్ డబ్ల్యూ, అంటే ఆ పర్టికులర్ ట్యాబ్ అనేది షార్ట్కట్ కీ ద్వారా క్లోజ్ అయ్యింది. అయ్యయ్యో, నాకు ఇప్పుడు ఆ పర్టికులర్ ట్యాబ్ అనేది అవసరం అనుకోకుండా క్లోజ్ చేయడం జరిగింది. సో ఎలా అదే ట్యాబ్ను రీఓపెన్ చేయవచ్చు అనేటువంటి ఆప్షన్ని
చూద్దాం. థర్డ్ ఆప్షన్ అంటే రీఓపెన్. సో ఇక్కడ ఏంటంటే రీఓపెన్ ఆప్షన్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ టీ. ఇంతక నేను ఏం చెప్పాను, ఫైట్ క్లబ్ అనేది ఓపెన్ చేశాను కదా, సో దాన్ని నేను రీఓపెన్ చేశాను. మెథడ్ ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ టీ. ఇది డైరెక్ట్ ఇది షార్ట్కట్కి, ఓకేనా, గుర్తుంచుకోండి, కంట్రోల్ ప్లస్ టీ, టీ అంటే ట్యాబ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ మనకు మూడు ఆప్షన్స్ను కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, డూప్లికేట్. సో డూప్లికేట్ అంటే ఇప్పుడు నేను ఫైట్ క్లబ్ అనేటువంటి ఒక ట్యాబ్ని ఇక్కడ ఉంచాను. సో దీన్ని నేను డబల్గా కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డూప్లికేట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తే సేమ్ ఏదైతే నేను ఓపెన్ చేశానో అదే ఇన్ఫర్మేషన్ ఇంకొక ట్యాబ్లో, ఒక కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫైట్ క్లబ్ అనేటువంటి ట్యాబ్ ఓపెన్ అయింది, సో ఇక్కడ కూడా ఫైట్ క్లబ్ అనేటువంటి ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. అంటే ఈ విధమైన ఇన్ఫర్మేషన్ మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో డూప్లికేట్ అనేది అవసరం అవుతుంది. అందువలన డూప్లికేట్ అనే ఆప్షన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత మనము డేటాని ఇవ్వాలనుకుంటాం. జనరల్గా ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ చూసాం కదా, ఇది వచ్చేసి సర్చ్ స్పేస్ అంటాం, లేకపోతే సర్చ్ బార్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే, వన్ మినిట్, అలాగేనండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనము ఏదైతే డేటా అనేది ఉందో ఈ డేటాని మనం జనరల్గా సర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెంటనే ఎలా వెళ్తాం అనేది చూద్దాం. ఓకే, జనరల్గా నేను నా దగ్గర ఉండే మౌస్ యూస్తో ఇక్కడికి వచ్చి ఇలా టచ్ చేయాలి. ఓకే, కానీ నేనేం చేస్తున్నానంటే ఇలా టచ్ చేసినప్పుడు, సో ఇక్కడ నేను టైప్ చేయడానికి నాకు అవకాశం అనేది లభిస్తుంది. ఇంకా నేనేం చేస్తున్నాను, ఫిష్ అని టైప్ చేశాను, జస్ట్ ఎంటర్ ఇచ్చాను, ఇట్లా ఓపెన్ అయింది. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటానంటే మార్చాలనుకుంటున్నాను. సో నేను మళ్ళీ జరపకోకుండా మౌస్తో జస్ట్ F6 అనేటువంటి ఆప్షన్ని నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ F6 అని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సర్చ్ స్పేస్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది సెలెక్ట్ అవుతుంది. అంటే నేను అక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది లభిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే DDO రిక్వెస్ట్ AP అని టైప్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను టైప్ చేయగానే ఆటోమేటిక్గా నాకు డిస్ప్లే అయిపోయింది, ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా DDO రిక్వెస్ట్ AP అనేది ఉంది, నాకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ను వెంటనే సెర్చ్ చేసుకోవడానికి ఈ సెర్చ్ బార్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, F6 అనేటువంటి షార్ట్కట్కి ద్వారా మనము వెంటనే డేటాను సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఆప్షన్, సెర్చ్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ ట్యాబ్ టు ద రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఒక్క ట్యాబే నాకు అవసరం. ఓకే, సో మిగతా ఈ ఫైట్ క్లబ్ అనేది కానీ DDO రిక్వెస్ట్ AP అనేది కానీ నాకు అవసరం లేనటువంటి ట్యాబ్స్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి జస్ట్ నాకు ఈ న్యూ ట్యాబ్ అనేది కావాలి, మిగతా ట్యాబ్స్ నాకు అవసరం లేదు. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి న్యూ ట్యాబ్ మాత్రమే అవసరము, రైట్ సైడ్లో ఉన్నటువంటి మిగతా ట్యాబ్స్ నాకు ఏం అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, అంటే ఒక్కొక్క దాన్ని క్లోజ్ చేయడానికి ఇట్స్ టేక్ టైం, అంత టైం నా దగ్గర లేదనుకున్నప్పుడు, సో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్లోజ్ ట్యాబ్స్ టు ద రైట్ అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో రైట్లో ఉన్నటువంటి ట్యాబ్స్ ఏదైతే ఉన్నాయో అది ఒకటి అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ అవ్వచ్చు, ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏదైతే లెఫ్ట్లో ఉంటుందో అది మాత్రమే మనకు కనపడడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ పర్టికులర్ ట్యాబ్ కూడా క్లోజ్ చేస్తున్నాను. అదేం చెప్పాను నేను ఆల్రెడీ నీకు,
సో కంట్రోల్ డబ్ల్యూ. సో ఈ విధంగా నేను క్లోజ్ చేసేసాను గూగుల్ క్రోమ్ అనేది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 6 ఆప్షన్స్ నేను చెప్పాను. ఒకటి న్యూ ట్యాబ్, క్లోజ్ ట్యాబ్, రీఓపెన్ ట్యాబ్, డూప్లికేట్, సర్చ్ ఆప్షన్, క్లోజ్ ట్యాబ్స్ టు ద రైట్. సో ఈ విధంగా నేను 6 ఆప్షన్స్ని చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసేసాను. సో ఇంతటితో నేను చెప్పాలనుకున్నటువంటి 6 సో ఈ ట్యాబ్స్ అనేవి చాలా ఉపయోగకరం అవుతాయి. ఇంతటితో నేను ఈ వీడియోను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.